గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఈ ఏడాది ఐపీఎల్ షెడ్యూల్ అంటే పార్షియల్ షెడ్యూల్ అనౌన్స్ అయింది. జస్ట్ 17 డేస్ సంబంధించి 21 మ్యాచ్లకు సంబంధించి షెడ్యూల్ అనౌన్స్ చేశారు. దాని గురించి మనం మాట్లాడదాం. ఐపీఎల్ సంబంధించి కొన్ని అప్డేట్స్ కూడా ఉన్నాయి. మొహమ్మద్ షమి గురించి, రిషబ్ పంత్ గురించి అవన్నీ వీడియోలో మాట్లాడుతున్నాం. సో ఐపీఎల్ 2024 విల్ స్టార్ట్ ఆన్ మార్చ్ 22, ఫైనల్ May 26 అవుతుందని అంటున్నారు. ఇంకా కన్ఫర్మేషన్ లేదు. అంటే అప్పటికి ఇంకా వారం రోజుల గ్యాపే ఉంటుంది దీనికి, T20 వరల్డ్ కప్. సో చాలా నేరో గ్యాప్. సో ఐపీఎల్ ఫస్ట్ 17 డేస్కే ఎందుకు అనౌన్స్ చేశారు? బికాస్ ఈ ఏడాది మనకి పార్లమెంట్ ఎలక్షన్స్ జరగాల్సి ఉన్నాయి. లాస్ట్ టైం కూడా 2019లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా మొత్తం ఐపీఎల్ ఇండియాలోనే జరిపారు. అది ఎలా పాసిబుల్ అయిందంటే, మీకు మనకు తెలుసు కదా, లోక్సభ ఎలక్షన్స్ 7 ఫేజెస్గా జరుగుతాయి. అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో వేరువేరు టైంలో జరుగుతాయి. ఈస్ట్లో ఒకసారి, వెస్ట్లో ఒకసారి, అంటే కొన్ని రాష్ట్రాల్లో ఒక పీరియడ్లో చేస్తారు, కండక్ట్ చేస్తారు. సో ఆ పీరియడ్లో ఆ ఏ రాష్ట్రాల్లో ఎప్పుడైతే ఎలక్షన్ జరుగుతున్నాయో అక్కడ వెన్యూస్ అవాయిడ్ చేసుకుంటా, రిమైనింగ్ చోట్ల మనకి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అంటే పోలీస్ ప్రొటెక్షన్ అన్ని, మిగతా అఫీషియల్ మెషినరీ సపోర్ట్ అన్నీ మనకి ఆ టైంలో లభిస్తాయి. కాబట్టి ఆ రకంగా ఐపీఎల్ని ఇండియాలోనే జరిపే ప్రయత్నం చేస్తున్నారు. ఈసారి కూడా వాళ్ళు ప్రకటించింది ఏంటంటే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మొత్తం ఐపీఎల్ అంతా ఇండియాలోనే జరుపుతాం. సో దాని ప్రకారం ఏంటంటే ఇనీషియల్గా షెడ్యూల్ మార్చ్ 22 నుంచి April 7 వరకు అనౌన్స్ చేశారు ఫర్ మ్యాచెస్, 21 మ్యాచెస్. ఎందుకంటే March 2 ఎప్పుడో మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. సో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నామినేషన్స్ ప్రక్రియ, విత్డ్రావల్స్ ఇవన్నీ అయ్యి కన్ఫర్మేషన్ అయ్యే లోపల, అంటే ఈ లోపల ఈ సేఫ్గా ఈ షెడ్యూల్ రెడీ అయింది. ఈ లోపల సేఫ్గా ఈ షెడ్యూల్ రెడీ చేశారు April 7 దాకా. అయినా ఒక రైడర్ ఉంది ఏంటంటే, డిపెండింగ్ ఆన్ ఎలక్షన్ షెడ్యూల్ ఇప్పుడు ఇచ్చిన వెన్యూస్ కానీ మ్యాచ్ డేట్స్ కానీ మారే అవకాశం ఉంది. అండ్ సెకండ్ షెడ్యూల్ అంటే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద షెడ్యూల్ విల్ ఓన్లీ కమ్ ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్ ఆఫ్ ది ఎలక్షన్ షెడ్యూల్. ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాతనే మనకి మిగతా వెన్యూస్ గురించి, మిగతా వాటి గురించి తెలిసే అవకాశం. సో ఫస్ట్ మ్యాచ్ March 22 డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జరగబోతుంది. ఈ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది March 22. ఈ మ్యాచ్ 8 గంటలకి మొదలవుతుంది, ఎందుకంటే ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది కాబట్టి. కానీ రిమైనింగ్ మ్యాచెస్ అన్నీ కూడా సాయంత్రం 7:30 స్టార్ట్ అవుతుంది. డబుల్ హెడర్స్ ఉంటే మధ్యాహ్నం మ్యాచ్లు మనకి 3:30 స్టార్ట్ అవుతుంది. ఇది ఇటీవల కాలంలో అదే 7:30 స్టార్ట్సే ఉన్నాయి. అదే అక్కడ కంటిన్యూ అవుతాయి. అది కూడా మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. సో 4 డబుల్ హెడర్స్ ఉన్నాయి ఫస్ట్ ఇప్పటివరకు అనౌన్స్ చేసే షెడ్యూల్స్లో. డబుల్ హెడర్స్ యూజువలీ వీక్ ఎండ్స్లో ఉంటాయి కదా. సో ఆ డబుల్ హెడర్స్ 4 మాత్రం ఉన్నాయి, మిగతాన్ని కూడా 7:30 మ్యాచెస్. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, వెన్యూస్ విషయానికి వస్తే వైజాగ్లో 2 మ్యాచ్లు ఉన్నాయి, మిగతా అన్ని ఫ్రాంచైజీల తాలూకు హోమ్ గ్రౌండ్స్లో మ్యాచ్లు ఉన్నాయి. కానీ ఢిల్లీకి ఈ ఫస్ట్ షెడ్యూల్లో వాళ్ళ హోమ్ గ్రౌండ్ అయిన ఫిరోజ్ షా కోట్లా స్టేడియం ఢిల్లీలో హోమ్ మ్యాచెస్ లేవు. దానికి రీజన్ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL మ్యాచెస్ ఢిల్లీలో, అక్కడ ఎలిమినేటర్ అండ్ ఫైనల్స్ జరగబోతున్నాయి. సో March 17 వరకు అక్కడ మ్యాచ్లు జరుగుతాయి. సో March 17 వరకు ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో మ్యాచ్లు జరుగుతాయి. కాబట్టి పిచ్ ప్రిపరేషన్లో అంటే కొంత గ్యాప్ ఉంటే ఏంటంటే వాళ్ళు మళ్ళీ పిచ్ని వాటరింగ్ చేసి ఐపీఎల్కి రెడీ చేయడానికి వీలవుతుంది, లేకపోతే చాలా వేరంటేర్ ఉండే అవకాశం ఉంది. అందుకని ఢిల్లీలో కాకుండా ఈ మ్యాచ్లు వైజాగ్లో జరుగుతున్నాయి. సో వైజాగ్కి చాలా రోజుల తర్వాత మళ్ళీ ఐపీఎల్ మ్యాచ్లు దొరుకుతున్నాయి. మన తెలుగు టీమ్ సన్ రైజర్స్ కాకపోయినా తెలుగు ఓనర్స్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లు వైజాగ్ జరుగుతుంది. వైజాగ్లో ఎప్పుడెప్పుడున్న మ్యాచ్లు, వైజాగ్లో March 31 ఢిల్లీ క్యాపిటల్స్ టేక్ ఆన్ చెన్నై సూపర్ కింగ్స్. సో ధోని ఆడతాడు ఆ మ్యాచ్లో. ధోనికి అక్కడే కదా, వైజాగ్ స్టేడియంలోనే కదా అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ప్రపంచ వరల్డ్ మ్యాప్లో తన పేరు పెట్టుకోగలిగాడు. అండ్ హీ అనౌన్స్డ్ హిస్ అరైవల్ అట్ ది ఇంటర్నేషనల్ సీన్ ఇన్ వైజాగ్ వన్. అలాగే April 3 ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే కేకేఆర్తో ఒక మ్యాచ్, సిఎస్కేతో ఒక మ్యాచ్, ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్లో March 31 April 3 రోజున ఆడుతుంది. దీని రీజన్ ఏంటంటే
అదే మనం చెప్తున్నాం ఢిల్లీ వాళ్ళు సెకండ్ వెన్యూ డిసైడ్, సెకండ్ వెన్యూ ఎలా డిసైడ్ చేస్తారు వైజాగ్ అని? బికాస్ ఓనర్స్ తెలుగు వాళ్ళు. దానికి యాక్చువల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ ఇస్ ఓన్ బై JSW అండ్ జిఎంఆర్. జిఎంఆర్ మనకు తెలుసు, గ్రంథి మల్లికార్జునరావు గారు జిఎంఆర్. హీఈస్ ఆల్సో ఫ్రమ్ ఉత్తరాంధ్రకి చెందిన బిజినెస్ మ్యాన్ ఆయన. సో ఆయనకి వైజాగ్లో చదువుకున్నారు ఆయన. సో వైజాగ్లో వాళ్ళు కండక్ట్ చేయ, ఎందుకంటే JSW జిఎంఆర్ వాళ్ళ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే ఒక ఇయర్ వాళ్ళు కండక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ ఇట్ వాస్ కండక్టెడ్ JSW. సో దిస్ ఇయర్ జిఎంఆర్ ఇస్ హోస్టింగ్ ఢిల్లీ క్యాపిటల్. సో వాళ్ళు ఫ్రాంచైజ్ కాలే అని చెప్పి కూడా మనకి ఐపీఎల్ వాళ్ళు చెప్తున్నారు. ఏంటంటే జిఎంఆర్ ఆర్ ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్స్ వాంటెడ్ టు హోల్డ్ దేర్ మ్యాచెస్ ఇన్ వైజాగ్. సో ఆ రకంగా వైజాగ్కి రెండు మ్యాచ్లు వచ్చాయి. వైజాగ్లో ఉన్న స్పోర్ట్స్ లవింగ్ పబ్లిక్కి ఐపీఎల్ మ్యాచ్లు చాలా రోజుల తర్వాత చూసే అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా ధోని చూసే అవకాశం కలుగుతుంది, రిషబ్ పంత్ని, శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళందరినీ చూసే అవకాశం మనకి కలుగుతుంది. అలాగే హైదరాబాద్లో మ్యాచ్లు మీకు March 27 SRH ఫస్ట్ మ్యాచ్, అది SRH ఫస్ట్ మ్యాచ్ March 27 ఆడబోతున్నారు విత్ ముంబై. ముంబైతో వాళ్ళు తలపడబోతున్నారు March 27. SRH మరొక మ్యాచ్ ఉంది షెడ్యూల్లో, రెండు మ్యాచ్లు ఉన్నాయి హోమ్ గ్రౌండ్లో. April 5 వాళ్ళు హైదరాబాద్లో CSKతో ఆడతారు. CSKతో April 5 SRH మ్యాచ్ వైజాగ్, హైదరాబాద్లో. సో హైదరాబాద్లో వైజాగ్లో ఫస్ట్ షెడ్యూల్లో 4 మ్యాచ్లు ఉన్నాయి, వైజాగ్లో 2, హైదరాబాద్లో 2. మరి ఫైనలిస్ట్, లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్ గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఎప్పుడు ఆడతారు? 24 ఆడతారు. ఎవరితో? ముంబై ఇండియన్స్. సో వాళ్ళ మాజీ కెప్టెన్ ముంబై ఇండియన్స్కి వెళ్ళి ఇప్పుడు వాళ్ళు లీడ్ చేస్తున్నారు కదా, సో అతనితో శుభ్మన్ గిల్ లెడ్ గుజరాత్ టైటన్స్ విల్ లాక్ హార్న్స్ ఆన్ 24th. సో అది ఫైనల్కి సంబంధించిన షెడ్యూల్. ఈ ఇప్పటివరకు దీనికి సంబంధించిన ఐ థింక్ ఆల్ హైలైట్స్ అయితే నేను మీతో షేర్ చేసే ప్రయత్నం చేశాను. సో March 22 నుంచి April 7 దాకా జరగబోయే ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది. అది నేను మీకు ఇవ్వట్లేదు ఇక్కడ, ఎందుకంటే నేను ప్రయాణ హడావుల్లో ఉన్నాను. బికాస్ ఐఎమ్ గోయింగ్ టు డూ CCL కామెంటరీ, దానికోసం దుబాయ్ వెళ్తాను. షార్జాలో మ్యాచ్ ఉంది 23 చూడండి, మీరు కూడా చూడండి, షార్జాలో మ్యాచ్ ఉంది. సో దానికి కామెంట్రీ చేయడానికి వెళ్తాను నేను, మధ్యాహ్నం ఉన్న మ్యాచ్ అది. సో టుమారో మార్నింగ్ ఐఎమ్ లీవింగ్ ఫర్ దుబాయ్. అక్కడి నుంచి వీలైనంత వరకు మీకు టెస్ట్ మ్యాచ్ ప్రివ్యూలు అన్నీ కూడా అందించే ప్రయత్నం చేస్తాను. టెస్ట్ మ్యాచ్ ప్రివ్యూ అయితే మరి కాసేపట్లో ఇస్తాను నేను ఇక్కడి నుంచే. వీలు వెంబడి అక్కడి నుంచి నేను ఐ బీ ఇన్ టచ్ విత్ యూ. సో అది పరిస్థితి. సో షెడ్యూల్ అయితే మీకు ఇక్కడ నేను డిస్ప్లే చేయట్లేదు, మీరు చూసుకోండి, ఇట్ ఇస్ అవైలబుల్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్. తర్వాత మనం ఇంకా అప్డేట్స్ అనుకున్నాం కదా, అదేంటంటే మహమ్మద్ షమి హెస్ బీన్ రూల్డ్ అవుట్ ఆఫ్ ఐపీఎల్. సో మహమ్మద్ షమికి ఏదో యాంకిల్ ఇంజురీ అయింది, మనకి వన్డే వరల్డ్ కప్ తర్వాత వి హావ్ నాట్ సీన్ హిమ్ ఇన్ యాక్షన్. సో ఇప్పటికి కూడా అతను పూర్తిగా కోలుకున్నట్లేదు, ఆ ఇంజురీ సీరియస్ ఇంజరీగానే ఉంది. సో హీ హెస్ బీన్ రూల్డ్ అవుట్. సో గుజరాత్ టైటన్స్ పెద్ద దెబ్బ. లాస్ట్ ఇయర్ ఐ థింక్ హీ వాస్ ది పర్పుల్ క్యాప్ హోల్డర్ ఇఫ్ ఐ నాట్ రాంగ్, అండ్ డిడ్ ఎ స్ప్లెండిడ్ జాబ్ యాజ్ గుజరాత్. సో హార్దిక్ పాండ్యా అండ్ మహమ్మద్ షమి ఇద్దరిని వాళ్ళు మిస్ అవుతారు. ఇద్దరు ఇండియన్ ప్లేయర్స్ని, టాప్ క్లాస్ ప్లేయర్స్ని వాళ్ళు మిస్ అవుతారు. సో గుజరాత్ టైటన్స్కి అది నాట్ ఎ గుడ్ థింగ్ టు హ్యాపెన్. అలాగే రిషబ్ పంత్ విషయంలో గుడ్ న్యూస్ ఏంటంటే, రిషబ్ పంత్ ఈస్ గోయింగ్ టు లీడ్ ఢిల్లీ క్యాపిటల్స్ అని మనకు వార్తలు వస్తున్నాయి. వాళ్ళు కన్ఫర్మ్డ్గా చెప్పలేదు, కానీ మనకి అనఫీషియల్గా వాళ్ళు ఇన్ఫార్మ్ చేసింది ఏంటంటే రిషబ్ పంత్ ఈస్ గోయింగ్ టు లీడ్. సో రిషబ్ పంత్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడతాడని కొన్ని ముందు వార్తలు వచ్చాయి, కానీ లీడ్ చేస్తున్నాడంటే హీస్ విల్ బీ ఆన్ ద ఫీల్డ్ కీపింగ్ అదే చేయడు. అందుకని వాళ్ళు కీపర్స్ పెట్టినారు, కీపింగ్ చేసే రిస్క్ చేయడు. రిషబ్ పంత్ మరి అన్ని మ్యాచ్లు ఆడతాడా, 14 మ్యాచ్లు అండ్ ప్లే ఆఫ్స్ ఆడతాడా, కొన్ని మ్యాచ్లు ఆడతాడు తెలియదు, కానీ రిషబ్ పంత్ అయితే లీడ్ చేస్తాడు ఈసారి అనేది కూడా మనకు వార్త. సో దట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ సార్, రిషబ్ పంత్ ఈస్ గోయింగ్ టు ప్లే అండ్ ఈస్ గోయింగ్ టు లీడ్ ఢిల్లీ క్యాపిటల్స్ అని మనకి అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అది గుడ్ న్యూస్ ఫర్ రిషబ్ పంత్ ఫ్యాన్స్. చాలామంది నన్ను అడుగుతుంటారు రిషబ్ పంత్ లేటెస్ట్ వీడియో చేయండి అని చెప్పి, ఇదే లేటెస్ట్. అంటే అతను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో వాటి కూడా వీడియోస్ పోస్ట్ చేశాడు. హీస్ బ్యాటింగ్ వెల్, హిట్టింగ్ దోస్ బిగ్ సిక్సర్స్, బిగ్ షాట్స్ అండ్ ఈజ్ ఆల్సో కీపింగ్ డ్రిల్స్ కూడా చేస్తున్నాడు. కీపింగ్ డ్రిల్స్ వీడియోస్ కూడా పెట్టాడు, కానీ ఐ డోంట్ థింక్ హీ విల్ బి కీపింగ్ ఇన్ ఐపీఎల్. సో అది ఈ అప్డేట్స్ మీకు అందించడం కోసం వీడియో చేస్తాను. మరి కాసేపట్లో మనకి రేపు నుంచి స్టార్ట్ అవుతున్న రాంచీ టెస్ట్ మ్యాచ్ ప్రివ్యూ కూడా మీకు అందిస్తాను.